హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు బై శివా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చాలా తక్కువ పెట్టుబడితో అంటే కేవలం ఒక పదివేల రూపాయలు పెట్టుబడితో మీ ఇంటి వద్దనే స్టార్ట్ చేయగలిగే ఒక మంచి బిజినెస్ ఐడియా గురించి తెలుసుకుందాం ఇది విలేజ్లోనైనా సిటీలోనైనా ఎక్కడైనా ప్రారంభించవచ్చు అంతేకాకుండా నెలకు లక్షల్లో ఆదాయం సంపాదించవచ్చు ఈ ప్రోడక్ట్కి మార్కెట్లో డిమాండ్ అంత ఉందన్నమాట సో ఆ బిజినెస్ ఏంటో తెలుసుకోబోయే ముందు మీరు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్ మనం తెలుసుకోబోయే ఆ బిజినెస్ ఐడె ఏంటి అంటే థ్రెడ్ రివైండింగ్ బిజినెస్ అంటే స్పూల్స్ తయారీ వీటిని మనం తెలుగులో దారప్రీలు లేదా దారప ఉండలు అంటాం ఫ్రెండ్స్ ఈ దారప్రీలను మనం తరచుగా టైలరింగ్లో వాడుతూ ఉంటాం అంటే ఒక చిన్న విలేజ్లో ఉండే టైలర్ దగ్గర నుండి పెద్ద పెద్ద టైలరింగ్ కంపెనీస్ వరకు ఈ దారప్రీలు అనేవి ఖచ్చితంగా అవసరం అవుతాయి అన్నమాట సో ఫ్రెండ్స్ ఈ దారీలకి ఎంత డిమాండ్ ఉందో మీకు అర్థమైంది కదా అయితే ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనకి ఏమేమి రా మెటీరియల్ కావాలి మెషినరీ ఏం కావాలి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి ఇంకా మార్కెటింగ్ ఎలా చేయాలి అనే విషయాలన్నీ మనం క్లియర్గా తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్ ముందుగా ఈ బిజినెస్ చేయాలంటే కావాల్సిన రా మెటీరియల్స్ ఏంటి అంటే పాలిస్టర్ సూయింగ్ థ్రెడ్ కోన్స్ ఇవి మనకి కేజీ రెండు కేజీలు ఐదు కేజీల సైజెస్లో దొరుకుతాయి అనమాట ఒక కేజీ పాలిస్టర్ సూయింగ్ థ్రెడ్ మనకి నూట ఇరవై రూపాయల వరకు దొరికే అవకాశం ఉంది సప్లైయర్స్ కాంట్రాక్ట్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను లింక్ క్లిక్ చేయడం ద్వారా మీరు డీటెయిల్స్ అన్ని తెలుసుకోవచ్చు తర్వాత మనకి కావాల్సిన పేపర్ కోన్స్ వీటిపైనే మనం దారాన్ని మిషన్ సహాయంతో వైండింగ్ చేసి చిన్న చిన్న దార ప్రియులుగా తయారు చేస్తాం అనమాట తర్వాత మనకు కావాల్సింది ప్యాకింగ్ బాక్సెస్ ఈ బాక్సెస్ లో తయారు చేసినటువంటి దారప్రీల్ని కలర్ వైజ్గా ప్యాక్ చేసుకుని కస్టమర్స్ కి సప్లై చేయచ్చు నెక్స్ట్ ఫైనల్గా మనకు కావాల్సింది ఏంటంటే కోన్ వైండింగ్ మిషన్ ఈ మిషన్ లో పెద్ద పెద్ద స్వింగ్ థ్రెడ్ కోన్స్ ని అరేంజ్ చేసి మిషన్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా చిన్న చిన్న పేపర్ కోన్స్కి ఆ థ్రెడ్స్ అనేవి చుట్టుకొని వైండింగ్ అయిపోతాయి అన్నమాట సాధారణంగా మనకి ఈ దారప్రీలు నూట ముప్పై మీటర్లు రెండు వందల మీటర్లు మూడు వందల మీటర్ల సైజులోని ఎక్కువగా సేల్ అవుతాయి సో మనం కూడా అవే సైజుల్లోని మనం దారప్రీలను తయారు చేస్తే మార్కెట్లో తొందరగా మనం సేల్స్ చేసుకోవచ్చు అయితే బిజినెస్లో ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి చూద్దాం ఫ్రెండ్స్ ఒక కేజీ స్వియింగ్ థ్రెడ్కి మనకి ఇరవై గ్రాముల దారపురిలు యాభై వరకు తయారవుతాయి ఒక్కొక్క దారప్రీలపైన మనం పది రూపాయల ప్రాఫిట్ వేసుకున్న సరే ఒక కేజీకి ఐదు వందల రూపాయల ప్రాఫిట్ వస్తుంది వస్తుంది ఇందులో నూట ఇరవై రూపాయలు స్వీయింగ్ థ్రెడ్కి ఎనభై రూపాయలు పేపర్ కోన్స్కి ప్యాకింగ్కి ఇంకా బ్రాండింగ్కి ఖర్చులు తీసేసినా సరే మనకు ఒక కేజీ పైన మూడు వందల రూపాయలు ప్రాఫిట్ వస్తుంది అనమాట మనకి ఈ స్వీయింగ్ థ్రెడ్స్ అనేవి మల్టీ కలర్లో అవసరం అవుతాయి కాబట్టి మనం ఒక్కొక్క కేజీకి ఒక్కొక్క కలర్ చొప్పున మనం ఈ దారపిల్లలు తయారు చేసినట్లయితే టోటల్గా ఒక రోజులో పన్నెండు కేజీలు తయారవుతాయి సో పన్నెండు కేజీలకు గాను మనకి ఒక రోజులో మూడు వేల రూపాయలు ప్రాఫిట్ అనేది వస్తుంది సో ఈ విధంగా చూసుకుంటే నెలకు ఒక లక్ష రూపాయల పైన ఆదాయం వస్తుందన్నమాట అయితే ఇప్పుడు మార్కెటింగ్ ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ మెయిన్గా మన లోకల్లో ఉండేటువంటి టైలరింగ్ షాప్స్ అంటే టైలరింగ్ చేసేటువంటి యూనిట్స్ ఉంటాయి కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మనం డైరెక్ట్గా వాళ్ళకి కావాల్సిన కలర్స్ షేడ్స్ క్వాలిటీలు సప్లై చేస్తామని మాట్లాడుకొని వాళ్ళకు మనం ఈ దారప్రియల్ని సేల్ చేయవచ్చు ఇంకా బొటిక్స్ ఫ్యాన్సీ స్టోర్స్కి టైలరింగ్ సామాన్లు సప్లై చేసేటువంటి స్టోర్స్కి గార్మెంట్స్ కంపెనీస్కి ఇలా అందరి దగ్గరికి వెళ్ళి మనం శాంపిల్స్గా ముందుగా వాళ్ళకి కొన్ని బాక్సెస్ ఇచ్చి సేల్ చేయమని చెప్పి ఆ తర్వాత ఆర్డర్స్ తీసుకుంటూ మనం బిజినెస్ పెంచుకుంటూ పోవాలన్నమాట సో ఈ విధంగా చేయడం వల్ల మనకి ప్రాఫిట్స్ రోజు రోజుకి పెరుగుతాయి ఫ్రెండ్స్ చూశారు కదా మిషనరీ రా మెటీరియల్ అప్లయర్స్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి చెక్ చేసుకోండి ఈ వీడియో కానీ నచ్చినట్టు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అంతేగా మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈస్ సివా సైనింగ్ ఆఫ్